close to Amravati, a government complex, which is Patna. You see that it's very Patna. Any government building somewhere. So there will also be much access to the state access government on top. At the same time, many government offices to Kura and what on top. I mean, all residences will also come here. So you have an issue, so access to your friends in your location. And if you relate to the after the మన అవనూతి గవర్నమెంట్ కాంప్లెక్స్ విడిగా చూపిస్తే ఈ లొకేషన్ ఇది ఇది మన యాక్సెస్ సార్ టోటల్ యాక్సెస్ మేము వెరీ క్లోజ్ టు ది గవర్నమెంట్ అందుబాటులో ఉండేటట్టు ఇది సార్ లాస్ట్ టైమ్ 14-19 మధ్యలో వర్క్ స్టార్ట్ అయింది సార్ షెల్ కట్టేసి ఇది కాదు సార్ మన డిజైన్ ఆ డిజైన్ ఇస్ సపోజ్ టు బి వెరీ మోడర్న్ బట్ ఇలా కట్టేసి పెట్టారు సో మాది ఛాలెంజ్ ఉంది ఛాలెంజ్ ఇన్ దట్ నో ఇది మొదలు పెట్టలేదు కాబట్టి దిస్ నో విఆర్ కన్వర్టింగ్ టు దిస్ మోడర్న్ డిజైన్ సమ్ ఛాలెంజ్ యాక్చువల్ గా ఏం లేకుంటే ఇది గన్న బెటర్ జాబ్ బట్ కాంప్రమైజ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇంకా ఏమైనా బెటర్ గా ఇంప్రూవ్ చేయగలుగుతారు చూడండి ఎలివేషన్ ఒకసారి మాట్లాడండి ఫైదా తెప్పించండి ఫస్ట్ బిల్డింగ్ కాబట్టి కొంత ఎలివేషన్ ఏం చేయగలుగుతారో బెస్ట్ ఇది పెట్టి ఆర్కిటెక్ట్ చేయించండి మోడర్న్ ఆఫీస్ కాదు ఇది బెస్ట్ ఆఫీస్ ఉండాలా బీ క్లియర్ మీ ఫర్నిచర్ ఇవన్నీ కూడా నాకు కావాల్సింది అంటే ఫ్రీగా ఉండాలి మీ వాళ్ళందరినీ కూడా ది బెస్ట్ మోడర్న్ ఆఫీస్ కంపేర్డ్ టు ప్రైవేట్ సెక్టర్ యూ మస్ట్ బి ది బెస్ట్ ఢిల్లీలో యూ హావ్ సీన్ దట్ ఆఫీస్ పీయూష్ ఒక లెవెల్లో ఉంది ఆ స్టాండర్డ్స్ కంటే బెటర్గా ఉండాలి సిఆర్డీ ఆఫీస్ ఒకసారి ఇద్దరు వేసి పీయూష్ ఆఫీస్ చూడండి ఎట్లుందనేది మీకు ఒక ఐడియా వస్తుంది సింగాపూర్ యా ఆల్ మోడర్న్ వర్క్ స్టేషన్స్ లాబీస్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉండాలి గ్రీన్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ అన్న ఓన్లీ సోలార్ విండ్ గ్రీన్ ఎనర్జీ ఉంది టాప్ ఫ్లోర్ మొత్తం సోలార్ సార్ టోటల్ ఏరియా కవర్డ్ బై సోలార్ రఫ్లీ అబౌట్ 65% ఆఫ్ ఎనర్జీ విల్ గెట్ ఫ్రమ్ సోలార్ సార్ అల్టిమేట్ గా 100% సోలార్ విండ్ ఉంటుంది ఇవన్నీ కూడా తీయాలి అర్మలు అన్ని పోతాయి స్టార్ట్ విత్ మీ ఇవి కూడా పెట్టండి ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టండి ఎవ్రీథింగ్ ఇదే కదా గడ్డ కదా కరతాల తోలంతో అందరూ కూడా వేదిక పైకి సాదరంగా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పి నారాయణ గారిని, స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, సిఆర్డీఏ కమిషనర్ గారిని, ఏడీసీఎల్ చైర్మన్ గారిని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.